హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ హోమ్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి టేస్టీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. అదే మన ఎగ్ ఫ్రాంకీ. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది వీడియోలో చూసేద్దాం. నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నానండి. మీరు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ షుగర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా దీన్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం దీని లోపలికి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, క్యాబేజ్, క్యాప్సికం ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకొని ఆనియన్ సాఫ్ట్గా కుక్ అయ్యే ఆనియన్ అంతా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టఫింగ్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మైదాని తీసుకొని మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ దీన్ని బాగా నీడ్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని పార్ట్స్లా డివైడ్ చేసి చపాతీలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న చపాతీల్ని మనం కాల్చుకుందాం. ఇలా ఒకవైపు కాలిన తర్వాత దీన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇటువైపు కూడా కాలేలోపు ఒక బౌల్లో ఒక ఎగ్ని వేసుకొని అందులో చిటికెడు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీకి అటు ఇటు కూడా జస్ట్ కొంచెం ఆయిల్ని వేసి స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా చపాతీని కాల్చుకున్న తర్వాత దీన్ని పక్కకి ఇప్పుడు మనం బీట్ చేసుకున్న ఎగ్ని దీనిపైన వేసుకుందాం. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా కాల్చి పెట్టుకున్న చపాతీని వేయాలి. దీన్ని లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ కాల్చనిచ్చి టర్న్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీనిపైన కొంచెం మయోని స్ప్రెడ్ చేసుకుందాం. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకుందాం. ఈ విధంగా అంతా పెట్టిన తర్వాత దీన్ని ఇప్పుడు రోల్ చేయడమే. అంతేనండి, మన ఫ్రాంకీ ప్రిపేర్ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.